నీకు ఆ అమ్మాయి హాస్టల్ వాడుకోవటం. సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు కన్నుకు చస్తాం. మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. ఏయ్ హై నరేష్, చాలా బాధగా ఉందిరా నాకు. దేనికన్నా? ఈ యూట్యూబ్ వల్లరా? అరే నాకు క్యాన్సర్ లేకపోయినా క్యాన్సర్ ఉందని రాస్తున్నారా? అవును భయ్య, నాకు 100 కోట్లు లేకపోయినా 100 కోట్లు ఉన్నాయని రాస్తున్నారు. ఈ యూట్యూబ్ వాళ్ళు లేనిదిన్నట్టు రాస్తారా బాబు? ఆ నెంబర్ రాకియన్న. దేనికిరా? లేని మేడం కొద్ది మనకి అవసరాలు ఉన్నాయి. అరే అసలు ఎందుకు ఎందుకు పిలిచాను తెలుసా? ఎందుకు పిలిచావన్నా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బ్రిటిష్ పరిపాలన ఎలా ఉండేదన్నా? భాస్కర్ పరిపాలనరా? అదేంటి పరిపాలన? అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ ని నరేష్ లా చూసేవారు. అదేంటి? చిన్న చూపు చూసేవారు, చిన్న చూపు చూసేవారు. దేవుడా. ఏ మానస్, ఏదైనా నువ్వు స్త్రీలో చాలా స్టైలిష్ గా ఉంటావు. థాంక్యూ బ్రో. కాకపోతే ఎపిసోడ్ లో కనిపించు. ఆ విషయం పక్కన పెట్టు గానీ అసలు నీ డాన్స్ అది మాత్రం బాగా చేయొచ్చుగా. నా డాన్స్ గురించి పక్కన పెట్టు, నువ్వు కామెడీ కొంచెం చేస్తే బెటర్. నిన్ను కలిపి అన్నాడు. మన శ్రీదేవికి మనం పిలిచాం అనుకో, ఇండిపెండెన్స్ ఈవెంట్ చాలా బాగా చేస్తారు. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయరా శ్రీదేవి వాళ్ళు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈటీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రామప్రసాద్ గారు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రామప్రసాద్ గారు, మీ దగ్గర ఒక ప్రశ్న. స్వాతంత్రం మనకు ఎప్పుడు వచ్చిందో చెప్పండి. అదేమో తెలియదు కానీ మీకు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి ఇచ్చారు కదా, అప్పుడు వచ్చింది మీకు స్వాతంత్రం. కానీ మాకెప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడు మేడం? మిమ్మల్ని ఆదిని విడదీశారు కదా, అప్పుడొచ్చింది. అప్పుడొచ్చింది తెల్లవాళ్ళు మనల్ని 400 ఇయర్స్ పాలించారు. అవునా? అప్పట్లో పాల్ లీటర్ ఎంత? అప్పట్లో పాల్ లీటర్ ఎంత? అమ్మమ్మా, అది పాలు ఇవ్వడం కాదు, పాలించడం అంటే రూల్ చేశారు అని. ఇంద్రజా గారు, బ్రిటిషర్స్ వాళ్ళ పరిపాలన ఎలా ఉండేదో మీకు ఐడియా ఉందా? వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు, ఇండియన్స్ అంతా చాలా కష్టపెట్టేవారు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉండేవి. మేడం, మీరు బ్రిటిష్ వాళ్ళ అంటే మీ రూల్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇమోషన్ అవుట్ డామేజ్. రష్మి, ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, ఏమైనా మంచి చేద్దాం అనుకుంటున్నావా? నేను ఇండియా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నా. ఇండియా కోసం కాదు కానీ ఎపిసోడ్ కోసం ఏదైనా చేయరా? నువ్వు కూడా, నువ్వు కూడా. అయినా బ్రిటిషర్స్ మీద నాకు ఎంత కోపం ఉందో తెలుసా? ఎందుకు కోపం? మా కోహినూర్ డైమండ్ తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు చెప్పారా కోహినూర్ డైమండ్ పట్టుకెళ్ళిపోయారని? అదిగోరా అక్కడే ఉంది డైమండ్. సరే మేడం, అవన్నీ కాదు కానీ ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేయాలి మేడం, కొత్తగా కావాలి. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇండిపెండెన్స్ డే ఈవెంట్ ఇక్కడ ఇప్పుడున్న మనుషులతోనే కదా మనం చేసుకుంటున్నాము, కానీ నిజంగా 1940s లో అంటే ఇండిపెండెన్స్ కి ముందు ఆ మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేస్తే ఎలా ఉండేది, ఆ ఆలోచన ఎంత బాగుంది చూడు. చాలా కొత్తగా ఉంది మేడం. అయితే మనం వాళ్ళతోనే ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. ఎలా వెళ్తాం అక్కడికి మనం? అవును, ఎలా వెళ్తాం? టైం మెషిన్. టైం మెషిన్ తో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అయితే ఈయన ఇంటికి పంపించేయండి మేడం, పన్నుడు ఖాళీగా ఉన్నాడు.
ముందు ఈడే పనికిరాడు, నేను పంపించేయండి, నేను పంపించేయండి. సరే మేడం, అయితే మనం టైం మెషిన్ ఎక్కి ఇప్పుడు 1947 లోకి వెళ్ళిపోదాం. మనమే కాదు, చూస్తున్న వాళ్ళ అందరూ కూడా మాతో పాటు టైం మెషిన్ లోకి వచ్చేసేయండి అంతే. రండి 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 రండి, బయలుదేరుతాం బయలుదేరుతాం. అబ్బా అయ్యో, మిషన్ పాడైనట్టుంది, పొగొస్తుంది పొగొస్తుంది. వస్తున్నామని వీళ్ళకి ముందు తెలిసిపోయిందా? మొత్తం సెలబ్రేషన్స్ లో ఉన్నారు వీళ్ళు. ఇదే 1947 ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. ఓ, ఇదే ఫస్ట్ డే. అసలు సెలబ్రేషన్ తో ఈ 2023 సెలబ్రేషన్ కూడా జాయిన్ అవ్వడం వల్ల ఇప్పుడు డబుల్ ధమాకా. ఎవరు రాయలంతా? ఏలియన్ ఏలియన్ ఏలియన్స్ డౌన్. రష్మి, కొంచెం బ్యాక్ వెళ్ళు. మళ్ళీ ముందర ఒకసారి. ఏ, రెండు ఓటర్ రియాక్షన్ ఇస్తాడు రా అబ్బాయి ఆర్టిస్ట్. ఆవిడ ముందు వెనక వెళ్ళినప్పుడు మీ మొహం కనబడుతుంది, దానికి ఇచ్చిన ఏ సరే గానీ ఎవరయ్యా మీరు? 2023 నుంచి వచ్చాము, ఫ్యూచర్ నుంచి వచ్చాము. ఏం పని లేదా మీకు? ఏం పని లేదా మీకు? అసలు మేము 2023 నుంచి ఈ 1947 ఈ సందర్భాన్ని సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చాం మేము. పార్టీ పార్టీ. మేడం, మాకు స్వతంత్రం వచ్చింది కాబట్టి మేము పార్టీ చేసుకుంటున్నాం, మరి మీ సంగతి ఏంది? అదేంటండి, మీరంతా కష్టపడి తెచ్చిన స్వాతంత్రమే మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే మీ కష్టార్జితమే ఇదంతా. సో మీతో పాటే సెలబ్రేట్ చేసుకుందామని ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు మీతో పాటు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. మా కష్టాన్ని మళ్ళీ దోసుకుంటారా మీరు? మా కష్టాన్ని మళ్ళీ దోసుకుంటారా మీరు? అవునండి, మీరు చాలా కష్టపడ్డారు కదా. బ్రిటిష్ మీద ఎలా ఉండేవారు? ఎల్లగునేటోళ్ళు ఎల్లగునేటోళ్ళు. అది కదయ్యా, మీ దగ్గర వచ్చిన మీద ఎలా ఉండేవారు అంటున్నా? తెల్లగానే ఉండేటోళ్ళు. సార్, మీరు ఎప్పుడే బ్రిటిష్ వాళ్ళు చంపారా? ఒకటేసారి 20 మంది చంపేశా. మందు పాత్ర పెట్టారా? కాదు, మంది పాటి ఇచ్చి చంపేశా. మావా ఇక బెగలా. ఏంటి సార్, క్రికెట్ బ్యాట్ భలే ఉంది. కాదు, థర్మామీటర్ సంకలం పెట్టుకుని. బాబు గారు చాలా దూరం నుంచి వచ్చారు, గంజి తాగరా? కనీసం ఉప్పు లేదేంటి? మీకు ఎలాగో విశ్వాసం లేక కదండి. మీరు ఎంత మంది వచ్చినా మా గుడిసెలోకి రానియం. ఏంటి మైలేదు, అది భాస్కర్ గుడిచ, ఇది ఫనీ గుడిచ, ఇది ఆడు గుడిచ, ఇది ఈడి గుడిచ. హలో, ఇంత మాట్లాడుతున్నారు కదా, స్వాతంత్రం కోసం మీరు ఏమైనా పోరాటాలు సాగించారా? ఉద్యమం చేశాను మేడం. ఉద్యమమా? ఒకే కాన్పులో మా ఆవిడ 11 మంది పిల్లలు కన్నది. ఏంటండి మీరు మాట్లాడే మాటలు? 1947 లో మనకు యుద్ధం చేయాలిగా బ్రిటిష్ వాళ్ళ మీద. మీలాంటి వాళ్ళ ఆలోచన వల్లే ఇప్పుడు చైనా కన్నా ముందుకెళ్ళిపోయాం పాపులేషన్ లో. ఇండియా ఫస్ట్ ఉండాలి దేంట్లోనైనా, ఇండియా ఫస్ట్ ఉండాలి దేంట్లోనైనా. అయ్యా బాబు, ఈ ట్రైనింగ్ వదలట్లా. ఏ, ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ఆయన ఏదో చేస్తున్నారు, ఏంటది? పొయ్యిలో కట్టెలేవు మేడం. అది టైం మిషన్ రా. మిషన్ ఇంపాసిబుల్, మిషన్ ఇంపాసిబుల్. ఇప్పుడు నేను బ్రిటిష్ అండి. యు రాస్కెల్, యు ఇడియట్, యు కంట్రీ ఫ్రూట్, ఇలానే హింసించే వాళ్ళండి మమ్మల్ని. సార్, లంక పిందెలు ఎప్పుడైనా దొరికాయండి మీకు? ఎందుకు అడుగుతున్నావు? అప్పటి వాళ్ళు కాదా మీరు? నాకేం తెలుసు? గాంధీ గారు ఏమన్నారండి? నాకేం తెలుసు? అప్పటోళ్ళు కాదా? ఏం మాట్లాడుతారు ప్రతిదీ అప్పటోళ్ళు అప్పటోళ్ళు అంటావు. పేలం పంచులేక ఏదైనా మంచి అయ్యి. అతిథులు వచ్చి అక్కడ పలికింది ఏంటి? ఎక్కడ ఉంది మావిడ? ఎక్కడ ఉంది మావిడ? ఒకరితోడే చచ్చిపోతుంటే ఇద్దరు పిల్లలు పలుకుతున్నారు. అతిథులు వచ్చారు, చెంబుడు మజ్జిగ పట్టరా ఆయన. ఆవిడ మళ్ళీ వింటుందండి మాట. మరి ఏమనుకుంటున్నావు? అలాగే కంట్రోల్ లో పెట్టాలి పిల్లల్ని. కానీ ఇప్పుడంటే మీరు ఇట్టున్నారు, కానీ ఫ్యూచర్ లో మీరు పిల్లలు చెప్పినట్టే మీరు రాలి, పిల్లలు చెప్పినట్టే మీరు రాలి.
కాదు నాకు విషయం అర్థం కావట్లేదు. ఏంటండి? ఎంతకీ మేము భవిష్యత్తులో ఉన్నామా వర్తమానంలో ఉన్నామా? అయోమయాల్లో ఉన్నారు, ఎంతలో ఉంటారో పోతారో అని. మీరు ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్యూచర్ నుండి వచ్చామండి. ఫ్యూచర్ అంటే అది శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ చేస్తా ఉంటారు. ఏం చేస్తుంటారు? నాకు రాదండి అని అడగండి. నాకు రాదండి అని అడగండి. చిచ్చి, ఏదో జీవితాలు ఏం జీవితాలు ఏంటోనండి. ఈ బ్రిటిష్ వాళ్ళు మరి దారుణంగా చూస్తున్నారండి. అవునా, మేము బాధపడద్దాం, మేము బాగా చూసుకుంటాం. అయినా గానీ ఈయన ఉన్నారు కదా, ఇతను ఆ తరమతను కదా, అతనితో పాటు నన్ను పంపించేయచ్చు కదండి. మంచోడు మరాడు, ఎక్కడికి తీసుకెళ్ళిపోతా, ఎక్కడికి తీసుకెళ్ళిపోతా. మా ఊరి సాంబడు లేదు, కేజీఎఫ్ లో గరుడా గరుడా. మీ వాళ్ళకి పెద్దవాళ్ళతో ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలీదు. రాఘు గారు రండి. ఏమే రాక్, ఆశీర్వాదం. ఆవిడ నెల తప్పింది, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంది. ఏం మాట్లాడతారు మరి, నువ్వు అలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. రాఘు గారు మీరు 50 అనుకుంటారు కానీ 25 లాగే కనబడతారు. జోకేశ్ అని భలే పండిందండి, బాగా. ఈ ఇండిపెండెన్స్ డే మీతో పాటు మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలండి. ఈ స్వాతంత్రాన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే, మా దగ్గర ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, చిన్న నుంచి పెద్దదాకా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. మరి మీరు ఇవన్నీ చేస్తారా? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మీకేంటో తెలియట్లేదు, ఈ రోజు ఏంటో తెలియజేస్తాం మేము. అయితే ప్రెసెంట్ జనరేషన్ అండ్ పాస్ట్ జనరేషన్ కలిపి మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాము. సో అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మంచి టాక్ తో హిట్ కొట్టి మన ఇవాల్టి జరుగుతున్న ఇండిపెండెన్స్ డే స్పెషల్ లో వాళ్ళ సెలబ్రేషన్స్ ని కల్పేసి మనతో పాటి సెలబ్రేట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఉస్తాద్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. పొట్టి పిల్ల పొట్టి పిల్ల, నువ్వే నాకు దిక్కు మల్ల. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల, నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఉస్తాద్. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది, బికాస్ దేర్ సో మెనీ బైక్ లవర్స్ అవుట్ దేర్, అలాగే పప్పీ లవ్ లవర్స్ ఉంటారు, చైల్డ్ హుడ్ లవర్స్ ఉంటారు. సో చాలా మంది కనెక్ట్ అవుతున్నారు సినిమా కాన్సెప్ట్ తో. మీకు ఎలా అనిపిస్తుంది? లెట్స్ స్టార్ట్ విత్ ద లేడీ ఫస్ట్. వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ దట్ మేము నమ్మింది నిజమైంది అని. చాలా ప్రమోషన్స్ చేయొచ్చు, చాలా చేయొచ్చు, కానీ ఆడియన్స్ లవ్ దట్ వి ఆల్ వర్క్ ఫర్. సో వెరీ హ్యాపీ టుడే. వెల్ డన్ కావ్య. అండ్ ఉస్తాద్. నాకు కూడా అండి వెరీ వెరీ హ్యాపీ. అంటే 3 ఇయర్స్ జర్నీ నాది, డైరెక్టర్ ఫనీది. సో ఫైనల్ గా అంతా స్క్రీన్ మీద కనపడుతూ జనాలు ఇంత అప్రిషియేట్ చేయడం, ఇట్స్ జస్ట్ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. మీలో చాలా మంది బైక్ లవర్స్ ఉంటారు, ప్రతి బైక్ లవర్ చూడాల్సిన సినిమా ఇది, డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. అండ్ ఉస్తాద్ ఇస్ ఆల్రెడీ ఇన్ థియేటర్స్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో పాటు వెళ్ళండి. అవన్నీ ఓకేలే, కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా అంటున్నారు కదా, ఇక్కడ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. బైక్ మీద ఓన్లీ కావ్య అయినా ఇంకా అంతారా ఉంది, కరోనా చూడు రెడీగా ఉన్నారు. హ్యాపీగా రైట్ చలో. రష్మి నువ్వు న్యాయంగా చెప్పు, ఫస్ట్ ఎవరు చేయొత్తారు? నేను కదా. అది బైక్ రా, ట్రాక్టర్ కాదు, మీరెందుకు? రే ఓవర్ యాక్షన్ చేయకుండా పక్కకు పోయి ఆడుకోపో, చిన్నపిల్లడివి చిన్నపిల్లడివి. ఇదిగో సౌమ్య, ఫస్ట్ బైక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మనం ఇందాకే మాట్లాడుకున్నాము, నేనే ఎక్కాలనుకుంటున్నాను ఫస్ట్. పొట్టి పిల్ల పొట్టి పిల్ల, నువ్వే నాకు దిక్కు మల్ల. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల, నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. లైసెన్స్ ఏదిరా? లైసెన్స్ ఏరా? మీ అక్కడ కాలేజ్ దే పెడుతున్నావా? మిత్ర సరిపోతారు. ఓకే, హలో, ఒకరు కాదు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. బైక్ హ్యాండిల్ లేదు, ఓకేనా? బైక్ హ్యాండిల్ లేదు, ఓకేనా? నిజంగా మీ గర్ల్ ఫ్రెండ్స్ అండి ఇద్దరు? ఎలా పడగొట్టారు సార్ ఇద్దరిని? అసలు ఇలా బ్రేక్ కొట్టారు, ఇద్దరు పడిపోయారు పడిపోయారు. వాళ్ళకి బైక్ అంటే ఇష్టం అన్నారు, నాకు బైక్ రైడ్ అంటే ఇష్టం. మీరు ఎక్కారు కదా, దిగిపోండి. నాకు రైడ్ చేసే వాళ్ళు చాలా ఇష్టం. నాకు ఒకటి అర్థమైంది, నెక్స్ట్ టైం కార్ సినిమానో లారీ సినిమానో చేయాలి. ఓకే కరుణ, త్యాగం చేస్తాను నీకోసం.
నాకు ఒక రిక్వెస్ట్. ఏ ధృజ గారు వస్తున్నారు? లేదు, ఐ వాంట్ రష్మి టు. ఓకే, రెడీ? ఖుషి నువ్వు కనబడితే, ఖుషి నీ మాట వినబడితే, ఖుషి నువ్వు జత కడితే. రష్మి గారు మళ్ళీ వచ్చావేంటి? వస్తాది. ఓకే, మరి మా గాలోడు ఏం కావాలి? Really, thank you so much, guys. Isanga ila raadam, ma andar ki itla chinna ride ki teeskoni eladam. We felt like we are part of your movie team. Thank you so much for that. Thank you. Indraja ma'am, your best wishes for Team Ustad. Simha, I wish and I pray that you will get a very, very bright career. A movie meeku oka milestone ga mee career lo nilabade povali. Thank you so much, ma'am. Thank you so much. అండ్ కావ్య, మనకు బలగం మీరు వచ్చినప్పుడు నేను ఇదే చెప్పాను, యు సీమ్స్ టు బి సో నాచురల్, వెరీ వెరీ నాచురల్ అండ్ రియల్. మీ మాటలు కానివ్వండి, మీ తెలుగు కానివ్వండి, అన్ని కూడా ఆడియన్స్ చాలా చాలా బాగా మా అమ్మాయి అని కనెక్ట్ అవుతారు. నిజంగా మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది కావ్య. ఐ విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అ వెరీ బిగ్ రాకింగ్ సక్సెస్. Thank you, Indraja Garu. And thank you so much, Team Ustad. Thank you. టైమ్ మెషిన్ లో కూర్చొని 2023 నుంచి 1947 కి వచ్చాం కాబట్టి ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి కలిపి సెట్ అయిన ఒక గేమ్ ప్లాన్ చేశాను. సో మీరందరిది ఆడడానికి రెడీయా? అంతాక్షరి ఆడేది ఇప్పుడు? అంతాక్షరి కాదు, డమ్స్లాట్స్ కాదు, మరి కొత్తగా ఉంటది. 1947 అంటే పాతగా ఉంటది కదా, మరి కొత్తగా ఏముంది ఇందులో? అప్పుల్లో ఇప్పుల్లో ఉన్న ఆట ఒకే ఆట. అది శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏది జరిగినా కొత్తగా జరగబోతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆట డెమో చూపిస్తా. అండ్ ఆ డెమో చూపించడానికి ఎవరు వస్తారు? ఇంకా నేనేగా. ఆ డెమో పీసులు మనకి ఇద్దరు ఉంటారు, రామ్ ప్రసాద్ అండ్ నరేష్ రారా. రామ్ ప్రసాద్ గారు అండ్ నరేష్, వెనకాల ఎల్ఈడి లో పిక్చర్ డిస్ప్లే చేస్తాం. ఓకే, మీ ఇద్దరులో ఒకరు ఆ పోజ్ పెట్టాలి. కళ్ళకి గంతులు కట్టేస్తాము. ఒకరికి కళ్ళకి గంతులు కడతారు? ఎస్, ఒకరి కళ్ళకి గంతులు కడతాము. రెండో వాడు వచ్చి పోజ్ పెడతాడు. కళ్ళకి గంతులు కట్టే వాడు వెళ్ళి ఆ పోజ్ పెట్టిన వాడిని ఫీల్ చేసి ముట్టుకొని ఆ పోజ్ ఏంటో కనుక్కొని మళ్ళీ అదే పోజ్ పెట్టాలి. మీరు కనుక్కోవచ్చు కదా. సో గేమ్ అర్థమైంది కదా? అర్థమైంది. సో మీ ఇద్దరు ఎవరు పోజ్ పెడతారు, ఎవరు బ్లైండ్ ఫోల్డ్ అవుతారు? నేను పోజ్ పెడతాను, వాడికి బ్లైండ్. బ్లైండ్? ఏ నువ్వు అందువు కదరా, ఎలా ముట్టుకుంటావు అన్ని? అదే ట్విస్ట్. పిక్ ప్లీజ్. ఓకే, కమ్ ఆన్ నరేష్. నేను పోజ్ పెడుతున్నాను, కొంచెం జాగ్రత్త చూసుకుని ముట్టుకో, ఎక్కడ పెడతారు ముట్టుకోద్దు. మీరు మీ ప్యాన్ చిరక్కుండా చూడండి. అరే ఈ డైట్ కి ఏమంటది ఇంతకి? నరేష్ పాదం ముందు చెడు పక్క ఉంది. నరేష్ మన డైరెక్టర్ ఎదురు స్టార్ట్ చేయి. అది నడు నరేష్. ఈ తొడ అనేది ఇలా వచ్చింది. ఏదో చెప్పాస నరేష్, ఆ ముందుకెళ్ళు. లెఫ్ట్ తీసుకో. అలా 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 పైకి అది కొంచెం వెనక్కుండాలి. ఇలా ఇలా నా మొహం పెట్టడానికి ఏముండదు కానీ ముఖం ఇక్కడ పెట్టాడు. అలా మొహం నుంచి లెఫ్ట్కి వెళ్ళు. ఎటుపై ఏమైంది? రెండేళ్ళు పెట్టాడు. రెండు 5 ఏళ్ళు ఉన్నాయి మొత్తం నాకు. త్వరగా రా, కాళ్ళు పోస్తుంది. ఇలా నరేష్. సో అందరూ మిక్స్ అయ్యి ఆడుతున్నారు కాబట్టి రామ్ ప్రసాద్ వాళ్ళ టీం 1 పాయింట్. మరి అర్జున్ టీం వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? సద్దాం
అండ్ జితు. ఆల్ రైట్ ఎల్ఈడి మే ద పిక్ ప్లీజ్. ఓకే బా రెడీ పోజ్ ఇవ్వండి. నువ్వు ఆ కాల్ చెప్పు ఇలా కింద పెట్టు కింద పెట్టు పెట్టి చావురా కింద 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 చేయలేరా ఇప్పుడు బొరపైది ఆల్ రైట్ సద్దాం రెడీయా ఆ రెడీ వెళ్ళి పండుగ చేసుకో ఏంట్రా ఏం పుట్టుకుంటున్నావు దొరికాడా అంటే ఇంతకుముందు తుమ్మి నువ్వు టచ్ చేయాలంటే ఎట్లా ఉన్నది కిందనండి ఆ కిందనండి కిందనండి హాయ్ బ్రో ఓకే ఒకటి తెలిసింది బెటర్ మ్యాన్ కుమ్మ తీసి అక్కడ వెళ్ళలేదు స్పైడర్ మ్యాన్ పైకి పైకి ఈ చేయి ఎనకుండాలి అది కాలు ఓకే ఐ గాట్ ఇట్ అది కలికి గంతులు తీసి కలికి గంతులు తీసి ఓకే అలానే ఉండాలి అలానే ఉండాలి కొంచెం టైం పట్టా ఇట్స్ మ్యాజిక్ ఇలా పెట్టాడు అవును అది కాదు వాడు ఇలా ఐదేళ్ళు ఇలా లేపాడు ఏం లేపిండు ఈ ఐదేళ్ళు ఇలా లేపాడు అందువల్ల 1 పాయింట్ లేదు మీకు ఏం చెప్పను నిన్నెలా ఆపను ఆల్ రైట్ మరి ఇటువైపు నుంచి కరుణ అండ్ సౌమ్య రండి ఎల్ఈడి లో పిక్ ప్లీజ్ అవుట్ అవుట్ కబడ్డీ ఓకే మన చేస్తుంది యోగా పోజెస్ యోగా పోజెస్ మన చేస్తుంది యోగా మేడం ఇవిడ సరిగా కనిపెట్టట్లేదు నేను ఆడతా అలాగే ఉండాలి కరుణ ఒక 5 సెకండ్స్ ఓకే సూపర్ టీమ్ రామ్ ప్రసాద్ 1 మోర్ పాయింట్ మీ వైపు నుంచి రాబోతున్నారు చోటా భీమ్ అండ్ మన బావుజీ రాఘవ్ గారు రండి పిక్ ప్లీజ్ పాయింట్ రావాలి మర్యాద పెట్టు పాయింట్ రావడం కాదు జాయింట్లు వస్తాయి బయటికి అన్నా కూసో నరేష్ మైక్ పట్టుకో కాలి ఇంచు ఏ కొంచెం మార్చండి అయ్యా అది అది మరీ దారుణంగా ఉంది హాస్పిటల్లో కొన్ని అవయవాలు ఆర్డర్ అవ్వండి అర్జెంట్గా చోటా భీమ్ చోటా భీమ్ ఆ కాలు కింద పెట్టది ఆ ఈ కాలు అందుకో చెప్తా ఇరగొట్టు కొంచెం ఈజీగా పడుకునే గేమ్ వస్తావా ఇట్లా 1 మోర్ ఫోజ్ ఇది ఖచ్చితంగా చేస్తా పిక్ ప్లీజ్ ఇది కూడా నాకు డౌటే ఏంటో సాయం చేస్తున్నావు
అది ఇంకొంచెం దగ్గర అవ్వాలి బాగా అప్పుడు ఓకే స్టార్ట్ రాఘవ్ గారు రండి మీరు కింద నుండి పాగురు చెప్పు పాగురు అని చెప్తాను ఆ పాగురు అలా అలా వెళ్ళండి స్లోగా ఆ సూపర్ అంకుల్ చూడండి మరి ఈ గేమ్ ఆడడానికి రెడీయా ఇప్పుడు మీరు ఆడిన గేమ్ అయితే రెడీ కాదు వేరే ఫోటో పెడతాం పోజులు మాత్రమే మారుతాయి గేమ్ అదే గేమ్ అదే పోజులు మాత్రం మారుతుంటాయి అయితే రండి పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్ల పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల ఓకే సో హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు రెడీగా ఉన్నారు పోజ్ పెట్టడానికి మరి ఈ పోజ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలి నాకు టెన్షన్ వస్తుంది మీరు ఎందుకు టెన్షన్ మీ మధ్య ఆబ్వియస్లీ సినిమా కలిసి చేశారు కాబట్టి ఆ కెమిస్ట్రీ ఉంటది కదా ఆ టెన్షన్ కాదండి నా జాయింట్స్ ఎక్కడ పట్టేస్తాయో మీ పోజులు అది టెన్షన్ ఈ టెన్షన్ మొత్తం తీయాలంటే ఈ పిక్ చూడాలి పిక్ ప్లీజ్ సూపర్ ఈజీ సూపర్ ఈజీ కావ్య రెడీ గో అసలు సినిమాలో నా చెయ్యా నా లెఫ్ట్ హ్యాండ్ ఉస్తాద్ గారు సినిమాలో ఉస్తాద్ ఎవరు మీరు ఈ పొజిషన్ లో పెట్టి క్వశ్చన్లు అడుగుతుంటే సో మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అంటున్నారు కాబట్టి ఒక మంచి డైలాగ్ మా కోసం నీకు ఈగో ఒంట్లో ఉంటదేమో నాకు చుట్టూ వైఫై లా తిరుగుద్ది మరి ఉస్తాద్ గారు డైలాగ్ చెప్పేటప్పుడు మరి కావ్య గారు మీరు కూడా చెప్పాలి కదా సింహ అంత బాగా చెప్పకపోయినా ట్రై చేస్తా నీకు ఈగో నీ ఒంట్లో ఉంటదేమో నాకు నా చుట్టూ వైఫై లా తిరుగుతుంది పాస్వర్డ్ చెప్తారా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ పాయింట్ ఆన్ చేయడానికి ఎవరు రాబోతున్నారు అర్జున్ అండ్ మానస్ కావాలంటే హెల్ప్ చేయడానికి యూ నీడ్ సమ్ అసిస్టెంట్ నువ్వు కళ్ళ గంతలు కట్టుకుని మంచి పని కాదు మేడం వాడు చేస్తే చేసాడు తర్వాత నా గురించి కూడా ఆలోచించండి కొంచెం సరే ట్రై చేయండి మీరిద్దరు కొంచెం దగ్గరికి వచ్చినా చాలు మాకు ఏం దగ్గరకు వస్తాయి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు పెట్టకపోతే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది మానస్ కమ్ ఆన్ ఈ చెయ్యి ముందురా ఈ చెయ్యి ముందు రావాలి ఇప్పుడు లేపాలి ఏంటి మానస్ అది మిమ్మల్ని మేము ఓవర్ ఎస్టిమేట్ చేశాం ఆ హ్యాండ్ అటుపక్క పెట్టు కొంచెం వెళ్ళండి నేను నొక్కండి అర్జున్ కూర్చొని ఉన్నాడు చూసుకో మీ మనసులో ఏముందో మీరు చెప్పొచ్చు ఎస్ అర్జున్ కరెక్ట్ అర్జున్
అండ్ మానస్ సూపర్బ్ గా చేశారు కాబట్టి మీ టీమ్ కి 1 పాయింట్ సైంద్రజా గారు ఈ చిన్న 1947 అండ్ 2023 ని మిక్స్ చేసి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేశాము ఎలా అనిపిస్తుంది ఈ సెగ్మెంట్ మీకు ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్ థాంక్ యూ ఇంద్రజా గారు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక స్పెషల్ మెస్పరైజింగ్ సింగింగ్ పర్ఫార్మెన్స్ సో లెట్స్ వెల్కమ్ దెం ఓ మహాప్రాణ దీపం శివం శివం మహంకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాభినేత్రం పవిత్రం మహాగాఢతి మిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజే మంజునాథం ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ ఢం ఢం డఢం ఢం డఢం ఢం డఢం ఢం డఢం కానినాద నవతాండవాడంబరం తద్దిమ్మి దగదిమ్మి దిద్దిమ్మి దిమిదిమ్మి సంగీత గాయిత్య విమకమలవంబరం ఓంకార భీంకార శృంకార ఐంకార మంత్ర బీజాక్షరం ఋగ్వేదమాజం యజుర్వేదవేద్యం కామ ప్రగీతం అధర్వ ప్రభాతం పురాణేతిహాసం ప్రశుద్ధం నిశుద్ధం ప్రపంచైక సూత్రం విభూతం సుసిద్ధం నకారం వకారం యకారం సుకార వకారం నిరాకార సాకార సార మహాకాల కాలం మహానీల కంఠం మహానందనందం మహాకాటాసం జటాజూటరంగై గంగసు చిత్రం స్వరజ్జుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాస్యం మహాభానులింగం మహావర్తృవర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం భామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం విష్ణేశ్వరం రంభకాళీశ్వరం నాగలింగేశ్వరం శ్రీకేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్ని సోమాత్మకం అనాదిం అమేయం అజేయం అజీయం అమోహం అపూపం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతి చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటి గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటి కొత్త చిగురు కనిపిస్తుంది శ్రీ తుంబురనారదనాదామృతం
స్వర రాగ రసభావ తాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుడి రూపాలు భుగికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుందూర నారద నాదామృతం స్వర రాగ రసభావ తాళాన్వితం సప్తవర్ణముల మాతృకగా సుప్తవర్ణముల డోలికగా ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై సపసగరి సనిదపమగాని గమగరి సనిస సగమగమపమ పనిస గరి సనిదరి సనిదప సనిదపమ శ్రీ తుందూర నారద నాదామృతం స్వర రాగ రసభావ తాళాంగితం కళ్ళలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది ద్వేషాన్ని ప్రేమగా మార్చిన దేశం మనది ఈశ్వరుల్లా యేసు ఒకటే కదరా బాసు దేవుడికెందుకు జెండా కావాలా పార్టీ అండా మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన రుచాగాళ్ల పనిపట్టు భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వేయగొట్టు కుట్రలు చేసే శత్రుమూకల కౌలు తీసి ఆరబెట్టు దమ్ము ఉంది ధైర్యం ఉంది దమ్ము ఉంది ధైర్యం ఉంది తల వంచని తెగ పొగరే ఉంది మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరమే ఇండియన్స్ మీ ముగ్గురికి నేను ఒక విషయం చెప్పాలి. అందరూ మీకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారండి మీ పాటలు విన్న తర్వాత. సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం. మన ఇవాళ జరుగుతున్న ఇండిపెండెన్స్ డే రోజు నిజంగా మా ఆడియన్స్ అందరికి దిస్ ఇస్ ద బెస్ట్ 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 గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము జ్ఞాననేత్ర వాలంటరీ ఆర్గనైజేషన్ గూడూరు నుంచి రావడం జరిగింది. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
సో మ్యామ్ ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? వీళ్ళలో ఉన్న విద్యకి, ఆ విద్యలో కొలువున్న ఆ సర్వేశ్వరుడికి. మహాప్రాణ దీపం శివం శివం మహంకార రూపం శివం. దృశ్యం లేదు అన్న ఒక్క విషయం ఇక్కడున్న ఎవ్వరికి కొంతసేపటికి అసలు గుర్తులోనే లేదు. ఎందుకంటే ఆ కళ్ళు మూసుకుపోయింది వాళ్లకు మాత్రమే కాదు, వాళ్ల పాట వల్ల మేమందరం కళ్ళు మూసేసుకున్నాం, మై మరచిపోయి. ఆయనైతే శివుడి అది అష్టోత్తర నామావళి చెప్తున్నప్పుడు కానివ్వండి, ఆయన శ్రీతుంబ్ర పాడుతున్నప్పుడు కానివ్వండి, రోమాలు నిక్కబొడుచుకున్నాయండి. వేరే ప్రపంచానికి తీసుకెళ్లిపోయారు. మీకు ఇంత పెద్ద గిఫ్ట్ దేవుడిచ్చాడు, మా అందరినీ సంతోషపరిచారు, చూస్తున్న ఆడియన్స్ ఒక్కొక్కరిని సంతోషపరిచారు. మీకు ఎటువంటి కొరత లేకుండా భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, హ్యాపీగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సంగీతామృత పానం ఇది స్వర సుర జగతి సోపానం. ఇంద్రజ మేడం మీకు ఎప్పుడు కోపం రాదా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, ఎవరైనా కూడా ఎవరు ఏం జోక్స్ వేసినా కూడా చాలా సిల్లీగా తీసుకుంటా ఉంటారు, తల్లి మనసు మేడం మీరు నిజంగా. సో ఎవ్రీ డే ఇస్ అ న్యూ డే ఫర్ మీ, సో నా కోపం మాక్సిమం రాదు. మీరు టీవీలో పాడగా విన్నాం మేమందరం ఎన్నోసార్లు, మా కోసం ఇప్పుడు ప్రత్యక్షంగా పాడితే వినాలని ఆశపడుతున్నాం మేడం. మేము కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను అడగగానే మా కోరికను మన్నించి అందుకే ఇంద్రజ మేడం అమ్మ మనసు అంటాను, ఊరికే కాదు. వెల్కమ్ రాజా గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ అండి, అందరికి నమస్కారం. బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ తో మేము ఒక పరిమితి దాటిపోయాము. మీరు పెద్ద గిఫ్ట్ అన్నారు మమ్మల్ని, మా పాటల్ని. నేనేమంటున్నానంటే మీరు మమ్మల్ని నెక్స్ట్ షిఫ్ట్ కు ప్రమోట్ చేశారంటున్నాను. ఇంద్రయ్య గారు, మీ జీను ప్యాంటు చూస్తే బుల్లమ్మాయ్, అక్కడ నుంచి ఇక్కడ జడ్జి స్థానంలో ఇక్కడ మిమ్మల్ని ఎలా చూస్తున్నాము అంటే ఒక దేవతలా చూస్తున్నాం. థ్యాంక్ యూ రాజా గారు, థ్యాంక్స్ ఫర్ ద లవ్లీ వర్డ్స్. మేడం రాజా గురించి రెండు మాటలు చెప్పాలి. రాజా ఆల్రెడీ 5 డిగ్రీలు చేశాడు, చిన్న చిన్న ఉద్యోగాల కోసం వచ్చిన వదులుకొని ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాడు, అది సాధించి మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తాడు. మీ అందరికి కూడా 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక ఎక్స్ట్రా స్పెషల్ పర్ఫార్మెన్స్ జరగబోతుంది. అండ్ ఆ ఎక్స్ట్రా స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు నా నన్న దెన్ మన ఓనర్ గారు. ప్రణవాలయ పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి.
ఇంద్రజ గారు, అసలు మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరికైనా మాటలు వస్తున్నాయా? ఆ ఎక్స్పీరియన్స్, ఆ గ్రేస్, ఇట్ వాజ్ అ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ నుంచి స్టార్ట్ చేస్తూ దాని తర్వాత ఇండిపెండెన్స్ డే టచ్ ఇవ్వడం అనేది అది ఓన్లీ మీకు మాత్రమే సాధ్యం అండి. నిజంగా ఇట్ వాజ్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అయిన తర్వాత మ్యామ్ ఒక చిన్న విషయం నాతో పాటు షేర్ చేసుకున్నారని అది ఖచ్చితంగా ఇక్కడ అందరికీ చెప్పాలి. మ్యామ్ 15 ఇయర్స్ బ్యాక్ క్లాసికల్ డాన్స్ స్టార్ట్ చేసినప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ ఈరోజు మళ్ళీ అదే అవుట్ఫిట్ తో మా అందరి ముందు పర్ఫార్మ్ చేశారు. ఇంకా మిగతా విశేషాలు మ్యామే చెప్తారు, ఎందుకంటే ఐ నో ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ హర్. ముందుగా నాకు ఈ కళని నేర్పించిన మా గురు శ్రీ ఎంవిఎన్ మూర్తి గారికి అండ్ శ్రీ సురేష్ గారికి నా వందనాలు. ఎక్కడున్నా సరే ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. మరి ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన రామ్ మాస్టర్ ఎక్కడా? అసలు ఈ యాక్ట్ కి గ్రాండియర్ రావడానికి కారణం ఈ అమ్మాయిలే. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ లేడీస్. మరి రామ్ప్రసాద్ గారు, అమ్మగారు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈ పర్ఫార్మెన్స్ కి నించుని ముందు క్లాప్స్ కొట్టి ఎందుకంటే మేడం మన దాంట్లో ఫోక్, బ్రేక్ అన్ని చేసేసారు. అసలు మేడం ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా తెలియదు మేడం 15 ఇయర్స్ నుంచి మీరు డ్రెస్ ఏ కాదు కళ్ళ కూడా దాచుకున్నారు. మేడం మధ్యలో ప్రాక్టీస్ చేశారా ఈ రోజైనా? మళ్ళీ ఆ 15 ఇయర్స్ తర్వాత ఇప్పుడే చేయడం
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫస్ట్ సాంగ్ వచ్చి రామ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు, కానీ సెకండ్ వందే మాత్రం పాట వచ్చి మ్యామ్ సొంతగా కొరియోగ్రాఫ్ చేశారు. మరి అర్జున్ గారు, ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ యాక్ట్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ మేడం గురించి చెప్పేంత మాకు లేదు, ఎందుకంటే ఆవిడ హీరోయిన్ అన్నప్పుడు మేము ఇంకా బచ్చాలం అన్నమాట. మెయిన్ యాక్ట్ లో నాకు బాగా నచ్చింది నవరసాలది ఒకటి, అండ్ వందే మాత్రం లాస్ట్ ఒకటి మేడం చేసింది, నిజంగా ఫ్లాలెస్. నిజంగా రాంప్రసాద్ చెప్పినట్టు ముందు వెస్ట్రన్ అన్ని చూసాం, కానీ క్లాసికల్ చేస్తారు అది ఇంత బాగా చేస్తారని చెప్పి నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. డార్లింగ్ లవ్ యూ. సో డాన్స్ కి ఏమాత్రం సంబంధం లేని భాస్కర్ గారు, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారంట? 15 సంవత్సరాలు ఆ డ్రెస్ ని ఎలా దాచారనేది ఇప్పటికే నాకు సస్పెన్స్ గా ఉంది. నిజంగా ఆయన అడిగింది నిజంగా మంచి ఒక ప్రశ్న. యాక్చువల్లీ అమ్మాయిగా పుట్టాక ఎవ్వరు లేనప్పుడు తీసుకొని చూసుకోవడం, ఇది ఎప్పుడు నాకు ఎక్కువగా అనిపించింది అంటే వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత, ఇంతేనా ఓ ఏంటి మరి మన ఐడెంటిటీ ఏంటి, మనం ఎక్కడో లాస్ అయిపోయాం కదా. అంటే ప్రతి ఒక్కరు ఒక ప్రతిభ ఉంటుంది, నాకు భగవంతుడు ఆ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చాడు, అన్ని బానే ఉంది. అంటే మనం అనుకున్న ఆయనని పెళ్లి కూడా చేసుకున్నాము, అంతా హ్యాపీగానే ఉంది, అయినా గానీ ఏదో కోల్పోయినా ఏదో మిస్ అయిపోయినా ఒక బాధ, ఒక తెలియని ఒక ఒక ఐడెంటిటీ క్రైసిస్ అంటారు చూడండి, అట్లాంటిది ఒకటి మనసులో ఎప్పుడు వస్తుందంటే. ఆ ఫీల్ వచ్చినప్పుడల్లా ఎన్నో సార్లు మీరు అడిగారు కదా ఈ డ్రెస్ ఎందుకు ఎట్లా దాచుకున్నారని, చాలా పదిలంగా దాచుకున్నానండి, తీసుకొని చూసుకొని ఏడ్చేదాన్ని. ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చాం మనం, అసలు ఏంటి మనం ఇంతేనా? నేను అందరికీ దీని మూలంగా చెప్పదలుచుకునేది ఒక్కటే అండి, అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళు, అండ్ నాలాగే 40 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. మీ అందరికీ ఒక స్నేహితురాలుగా నేను చెప్పేది ఒకే ఒక్క మాట అండి, ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఆయన్ని చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి, కానీ మిమ్మల్ని కూడా మీరు చూసుకోవాలి. దయచేసి మీలో ఏమాత్రం ఎటువంటి టాలెంట్ ఉన్నా, ఎటువంటి ప్రతిభ ఉన్నా, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని ఆలోచిస్తూ ఇంట్లో కూర్చోకండి. మీకంటూ ఒక్క రోజులో కనీసం 2 అవర్స్ అయినా కేటాయించండి, మీకంటూ ఒకటి పెట్టుకోండి, మీకంటూ ఒక సంపాదన ఉండాలి. మీ ఆయన ఎంత బాగా చూసుకున్నా సరే, మీకు ఎంత ప్రాపర్టీ ఉన్నా సరే, అవన్నీ పక్కన పెట్టండి, మీకంటూ ఒక సంపాద్యం, అది నెలకి 1000 రూపాయలైనా కానివ్వండి, అది మీకంటూ ఉండాలి. మీ ఐడెంటిటీ, ముఖ్యంగా నా ఏజ్ లో ఉన్న ఆడవాళ్ళకి చెప్తున్నాను, దయచేసి అది ఎవరి కోసము వదులుకోకండి, అది మీ స్వాతంత్రం. Yes, that is your freedom. సో ఇప్పుడు ఈ డ్రెస్ దాచుకున్న దానికి ఒక ఒక పరమార్థం దొరికింది. ఇది మళ్ళీ నేను వేసుకున్నప్పుడు మీకు చెప్పలేనండి, నాలో నుంచి ఎంత ఆనందం పొంగుతుందంటే, ఏంటి ఇది నేను మిస్ అయిపోయానా, ఇది ఎందుకు. కొంచెం నవ్వుతూనే ఉంటాను ఇప్పుడు, ఎంత మిస్ అయిపోయానన్న ఫీల్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ ఈ రోజు చాలా 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 మంచి మాటలు, అలాగే మంచి మెసేజ్ కూడా మా ఆడియన్స్ అందరికి, ఎస్పెషలీ లేడీస్ అందరికి ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నా వెనకాల ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ ఏంటని అనుకుంటున్నారా? అసలు ఒక సిచ్యువేషన్ జరిగితే ఆ కాలంలో జనాలు ఎలా రియాక్ట్ అయ్యేవారు, ఈ కాలంలో జనాలు ఎలా రియాక్ట్ అవుతారు చూపించడానికి వచ్చేస్తున్నారు మా శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అనే బేసిక్ ఇక్కడ ఆ కాలంలో ఎలా ఉంటారు, ఈ కాలంలో ఎలా ఉంటారు అనేది జరుగుతుంది. అప్పట్లో పోంగరిస్తే ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒక బ్యాచ్ చూపిస్తున్నారు, ఇప్పట్లో పోంగరిస్తే ఎలా ఉంటుంది అనేది ఇంకోటి చూపిస్తున్నారు. పాము అప్పుడు ఇప్పుడు ఒకటేనా? ఆ పాము ఒకటే. ఇప్పుడు ఫస్ట్ అప్పట్లో పాంగరిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఒక ఇద్దరు వస్తున్నారు, రండమ్మా. రే పాము ఇటు వెళ్తుంది, అక్కడక్కడ రా, నేను గడిచింది. ఏమైంది రా?
చేసింది. ఏం చేస్తున్నావు? మ్యూజిక్ వాయిస్తే పాము వస్తుందిరా. ఎక్కడ కాటేసిందిరా? ఇక్కడ ఇక్కడ. అమ్మా దేవుడా, నువ్వే కనుక ఉండుంటే నా తమ్ముని కాపాడు. జై చిరంజీవ, జై బోల శంకర, జై ఇంద్ర, జై చిరంజీవ. ఇదంతా మీ నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ కోసం అన్నయ్య, మీకు అర్థమైంది? అయ్యి బాబు, అయ్యి బాబు, రసం తీసిపోయొచ్చు కదా. తమ్ముడు రసం రావట్లేదురా. ఎండిపోయిన ఆకులు పెడుతున్నావు నన్ను. ఎలా కాపాడాలి? నీ యాక్టింగ్ నేను చూడలేకపోతున్నా. తమ్ముడు పాము చచ్చిపోయిందిరా. అప్పట్లో ఇలా ఉండే సార్. థ్యాంక్ యూ. అప్పట్లో అయిపోయిందా? అయిపోయిందా? ప్రజెంట్ 2023లో పాము కరిస్తే ఎలా ఉండదో చూసి. తమ్ముడు కాళ్ళ నుండి రక్తం కారుతుందిరా. ఒక్క నిమిషం, కరిచిన తర్వాత రక్తం వచ్చిందా ముందే వచ్చిందా? ముందే వచ్చిన, ముందే వచ్చిన. బయట ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బయట అంటే వీడియో బయట కాదురా, అది కొరికిందని. ఆల్రెడీ పాము కరిచిందంటే మళ్ళీ కుక్క కరిచినట్టు నువ్వు కరుస్తావేంట్రా? తమ్ముడికి పాము కాటేసింది సార్. మై గాడ్, ఐ వాంట్ టు సీ దట్ స్నేక్. పాము గాల సార్, పాము. ఎందుకు కరిచావు, ఎందుకు కరిచావు? ఏయ్, ఏం మాట్లాడుతున్నారా? పాముని అడిగి తెలుసుకోవాలా ఎందుకు కరిచావు. ఓకే, చెప్పిందిరా. ఫస్ట్ బీపీ చెక్ చేయాలి. ఇది నువ్వే పిసుక్కో, ఇది నువ్వే పిసుక్కో. విషయం ఎక్కడ దాకా ఎక్కింది సార్? ఇక్కడ రాకొచ్చింది సార్. పేషెంట్ ఆడు. తప్పు చేసింది ఎక్కడ తెలుసా? జిత్తు గారు సెలెక్ట్ చేసుకోవాలి. పాము కాటేసింది, మిమ్మల్ని చూడగల విషయం వెనక్కి వెళ్ళిపోయింది. నేను పోతా. ఏ మరి నా ఫీజు, నా ఫీజు, ఫీజు మీటర్ కుంది తీసుకో, పెట్టుకో. నెక్స్ట్, అప్పట్లో అమ్మాయికి ప్రపోజల్ ఎలా ఉంటది, ఇప్పట్లో ప్రపోజల్ ఎలా ఉంటది? ఫస్ట్ అప్పట్లో. తీసుకోండి. ఏంటిది? పువ్వు, పువ్వు తీసుకోండి. ఎందుకు తీసుకోండి? ఎందుకు? మీరు రంగారావు గారి అమ్మాయే కదా? అవును, మా నాన్నగారు మీకు తెలుసా? తెలుసు, నా పేరు సుబ్బారావు. తీసుకో. మీరెందుకు చెప్తారు? తీసుకోరా, ఇంకో పువ్వు నా దగ్గర తీసుకోండి. నా పేరు రంగారావు, నేను తపాలా వ్యాపారిని. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మా నాన్నగారు చంపేస్తారు బాబు. మీరంటే నాకు మీరంటే నాకు చాలా ఇష్టం. లవ్. అమ్మో, మీరు ఎంత పెద్ద భూతి మాట్లాడాడు బాబు. అది భూతి కాదండి. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. లవ్ అనేది భూతా? అమ్మ నా భూతులు వస్తాయి నాకు. అది భూతు కాదు, అది భూతు కాదు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు సమ్మతం అయితే నాకు సమ్మతమే, ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అమ్మో, మా నాన్నగారు తెలిస్తే నన్ను చంపేస్తారు బాబు. ఏంటి అమ్మో, పెళ్ళి వద్దు. అక్కడ చెయ్యు. అమ్మా, ముట్టి ముట్టవా. ఇప్పుడు నేను నీ చెయ్యి పట్టుకున్నా, నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో నేను కూడా చూస్తా. ఇంక నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు దేవుడా. అన్నయ్య వాడు కింద పడి వెళ్ళాడు కదా దొర్లుకుంటూ. 2 కోట్లు ఇల్లు కట్టాడు. ఈఎంఐలు ఉన్నాయా? ఈఎంఐలు ఉన్నాయా? ఐ లవ్ యూ. మా నాన్న ఎవరో తెలుసా? నీకు తెలియదా?
కమిషనర్ చెడుగంబో మంది కమిషనర్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ నరేష్ గారు తమ్ముడు చూపులతో గుచ్చి గుచ్చి చంప నా ప్రేమని రిజెక్ట్ చేసిందా? ఇక్కడ నేను బతకూడదు. ప్లే ద సాడ్ సాంగ్. అది చూస్తేనా కమిషనర్, అది నా కూతుర్రా. నా కూతురు కాలికేసుకున్న చెప్పులు విలువ చెయ్యవురా. ఓహో, రవితేజ్ ఎక్కడ పోయాడు? మీరు అనుకున్నట్టు మీరు మంచోడు కాదు. ప్రకాశ్ రాజ్ ఎందుకు వచ్చాడు? రవితేజ కాదా? నా కూతురు వైపు కన్నెత్తి చూస్తే కాల్చి పారేస్తా. కాచో, కాచరా, నువ్వు మగాడి అయితే కాచరా. అది నీకు కావాలా? కావాలి. పోయే ఆడుతో, పోయే ఆడుతో. పెళ్లి చేసుకోవద్దు. మరి డేటింగ్? డేటింగ్ అట. ఓకే ఓకే. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. మరి ఇవాల్టి ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో అప్పట్లో ఇప్పట్లో చేసిన స్కిట్ మీకు ఎలా అనిపించింది మేర రమేష్ గారు? నరేష్ జూనియర్ రవితేజ గా చాలా బాగా చేసి. థాంక్యూ సార్. మన నరేష్ ఇప్పట్లో చేసింది చింపేశాడు. లవ్ స్టోరీ అయితే వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు, చాలా క్యూట్ గా చేశారు, నవ్వులు తెప్పించారు. 24 hours ఏదో వర్క్, సినిమా రిలీజ్ దీనిలో వచ్చి ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఇంద్రజ గారు చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. రమేష్ గారు అయితే చాలా ఎంజాయ్ చేశారు. దట్స్ వాట్ వి నీడ్ కదా, అవర్ గెస్ట్ టు బి వెరీ వెరీ హ్యాపీ. చాలా బాగా ఎంజాయ్ చేపించారు. దట్ ఇస్ వాట్ వి నీడ్. సూపర్ గైస్, సూపర్. మరి మధ్య మధ్యలో సపోర్ట్ చేస్తున్న ఆది గారు, నాకు అప్పట్లో లవ్ ప్రపోజల్ ఉంది కదా, సద్దాం అను ఆ అమ్మాయి చేసింది, అదైతే యాప్ట్ అనిపించింది, చాలా బాగా నచ్చింది నాకు అది. కానీ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మేయర్ రమేష్ అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. జిత్తు నన్ను జిత్తు చేయాలని ట్రై చేస్తున్నాడా? నిజంగా మీ ప్రతి సినిమా చూస్తుంటానన్నా, చాలా చాలా ఇష్టం మీ టేకింగ్. అన్ని చూసావన్నాగా సార్ సినిమాలు వరుసగా చెప్పు, లిస్ట్ చెప్పు. బిల్లా, శక్తి, బోలా శంకర. అతను అప్పట్లో ఆగిపోయాడు. శక్తి, బోలశంకర, షాడో, ఇంకా చాలా చాలా ఉన్నాయి సార్. చాలా లేవు, ఇంకొకరు ఉన్నాయి, ఇంకొకరు ఉన్నాయి. నువ్వు కంత్రి మిస్ అయ్యావు. కంత్రి చూసావు, నువ్వు ఎంత కంత్రి అర్థమైపోయింది. ఓకే, మరి ఇప్పటి వరకు మీరు చేసింది మేము చూసింది అంతా ఒక చిన్న ఫన్ ఫన్ విషయాలు అప్పట్లో ఇప్పట్లో. కానీ ఇప్పుడు మీకోసం రాబోతుంది ఒక సీరియస్ యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ. సో శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక ట్రిబ్యూట్ టు ఆల్ ఆర్ లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్. కెన్ వి హ్యావ్ ది యాక్ట్ ప్లీజ్? ఇది పక్షి మాత్రమే కాదు, దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యపు పంజరంలో మగ్గిపోతున్న నా భారతదేశం. అవును, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం. ఎక్కడికి పోతున్నావు రా కుక్క? పంట నమ్మటానికి దొరా? వీడికి తెలీదా పంటలు పండితే అమ్మటాలు లేవు, మా గవర్నమెంట్కి పంపాలి, మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనమేంటి? మా పంట మా సొంతం. యూ బ్లడీ ఇండియన్స్, యూ షుడ్ నో వన్ థింగ్, ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం, ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం, వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. Go get the bags. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా. పంటలు కావాలా తెల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేదా నీ అప్ప పండించాడా? యూ బ్లడీ ఇండియన్ రాస్కల్, మమ్మల్ని అడ్డుకుంటావా?
నీకు చేతులున్నవి మా ఒళ్ళు పట్టటానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేకాని మా మీద ఎత్తటానికి కాదు రామరాజు. ఎత్తుతారు రా ఎత్తుతారు. నవమాసాలు మోసి పేగు తెంచుకొని కన్నా పసిబిడ్డ మీద మీలాంటి వాళ్ళు చెయ్యి వేసినప్పుడు, పస్తులుండి కన్న బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పండి ముసలాడు చేతులైనా పడుగులెత్తుతాయి, పసి పిల్లాడు చేతులైనా పంజా విసురుతాయి. యువర్ డ్రీమ్స్ ఆర్ హై ఆన్ యువర్ పీపుల్. నువ్వు నాలుగు గాలి మాటలు చెప్పగానే తిరగబడతారా, బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? షూట్ హిమ్. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నిరాదం. అక్కడ కాదురా ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, కానీ ఈ పోరాటం ఆగలేదు. మరొక్క ప్రాణంతో ఆరంభమయ్యింది. మా ఇంటి పన్ను ఎప్పుడో కట్టేశాం దొరా, మమ్మల్ని వదిలిపెట్టండి దొరా. నీ ఇంటి పన్ను కట్టావు కాని నా ఒంటి పనులు మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నారు దొరా? నీ పన్ను నువ్వు కట్టావు కాని నా ఒంటి పన్ను నీ కూతురు కడుతుంది. గో గెట్ ద గర్ల్. నా బిడ్డని కాపాడండి. నా బిడ్డని కాపాడే వాళ్ళే లేరా? యూ స్కౌండ్రల్, ఆడదానికి మమ్మల్ని చంపే ధైర్యమా? మా కాళ్ళ కింద బ్రతికే బానిస కుక్కలు మీరు. యూ బ్లడీ డాగ్స్. ఎవర్రా కుక్కలు? ఏవన్నావు? మీ కాల కింద బతకాలా? సరిగ్గా చూడరా ఎవరి కాల కింద ఎవరున్నారో. మా భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలసనుకున్నావా? ఒక్కసారి ఎదురు తిరిగారంటే ఆది పరాశక్తులు అవుతాంరా. షూటర్. మన బానిస సంఖ్యలు తెంచటానికి, మన తలరాతలు మార్చటానికి మన భూమి ఒడిలో నుంచి పుట్టుకొచ్చిన మరో వీరుడు. ఈసారి మనమిచ్చే సమాధానం వీళ్ళకి చాలా గట్టిగా వినిపించాలి. ఇన్కులాబ్ జిందాబాద్, ఇన్కులాబ్ జిందాబాద్. Order, order. According to the law. To hell with your order, to hell with your law. Inqilab Zindabad, Inqilab Zindabad. Inqilab, Inqilab, Inqilab. What the hell is this Inqilab? మీ అన్యాయాన్ని ఎదిరించడానికి, మీ అరాచకాన్ని అణిచివేయడానికి, మీ రాక్షస పాలనని అంతం చేయడానికి పుట్టిందేరా ఈ ఇన్కలాబ్. మా రక్తాన్ని చిందించి, మా సామ్రాజ్యాన్ని సాధించి, మా హక్కుల పోరాటాన్ని జయించడానికి చేస్తున్న యుద్ధమేరా ఈ ఇన్కలాబ్. నేను చనిపోతే ఇన్కిలో వాగిపోతుంది అనుకుంటున్నారేమో. నా చావుకి ఇది ప్రారంభం. భారతదేశ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఎంతో మంది యువకులకు స్ఫూర్తినిచ్చి ఒక గొప్ప సైన్యాన్నే నిర్మించిన మరో యోధుడు. ఎంత ధైర్యం రా మీకు! మా బ్రిటిష్ గవర్నమెంట్కే ఎదురు తిరుగుతారా? ఎవరిని చూసుకోనిరా ఈ ధైర్యం! చెప్పకపోతే ఇక్కడే చంపేస్తాం. వందే మాతరం. మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారా. ఇప్పుడు చెప్పండిరా వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం. కంటి ముందు చావు కనబడుతున్నా, గుండెల్లో గుణపం దింపుతున్నా, మా గొంతు నుండి వచ్చేది ఒకటే మాట, వందే మాతరం. మీలాగా ప్రాణభయంతో దేశద్రోహం చెయ్యంరా. తుమ్ ముజే ఖూన్ దో, మే తుమే ఆజాదీ దూంగా.
రక్తపాతంతో పోరాడటం కంటే శాంతియుతంగా పోరాడటం అనే మార్గాన్ని చూపించిన ఒక గొప్ప నాయకుడు. సత్యమేవే జయతే. ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ఎన్నో యుద్ధ పోరాటాలు గెలిచి స్వాతంత్రం వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఆఖరి క్షణం వరకు వీళ్లతో పాటు పోరాడిన ఎందరో వీరుల కోసం శిరస్సు వంచి జోహార్లు తెలుపుకుందాం. తుమ్ ముజే ఖూన్ దో మై తుమే ఆజాదీ దూంగా. ఇన్కిలాబ్ జిందాబాద్. సత్యమేవే జయతే. వందే మాతరం. అన్యాయాన్ని అణచివేద్దాం. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. Vande Mataram, 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 Vande మన మాతృభూమి అని గర్వపడాల్సింది మన ఒక్క రోజే కాదు, ప్రతి రోజు ప్రతి క్షణం. బోలో భారత్ మాతాకి. ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు ఇలాంటి గుర్తింపు కన్నా ఇంకా దేర్ ఇస్ నో బెటర్ అండ్ బిగర్ రిమైండర్. లెట్స్ రెస్పెక్ట్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్, ఆర్ ఫార్మర్స్ అండ్ ఆర్ ఆర్మీ పర్సనల్. వన్స్ అగైన్ బోలో భారత్ మాతాకి. సో జడ్జెస్, ఇంద్రజా గారు, మెహరమేష్ గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్, ఈ ట్రిబ్యూట్ టు ఆర్ లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్? ఐ థింక్ అది ఇక్కడ కూర్చొని చెప్పడం కంటే అక్కడికి వచ్చి చెప్తేనే మర్యాదగా ఉంటుంది. డెఫినెట్లీ. మరి ఈ యాక్ట్ ని కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ ప్రశాంత్ మాస్టర్. గెస్ట్ గా వచ్చిన మెహరమేష్ గారు, సార్, హౌ ఆర్ యూ ఫీలింగ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ యాక్ట్? అంటే ఇంత తక్కువ టైంలో ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ కలిగించడం చాలా కష్టం. ఐ అప్రిషియేట్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. డైలాగ్స్, మ్యూజిక్ డిజైన్, లైటింగ్ కాన్సెప్ట్, ఇంత తక్కువ నేను చూస్తూనే ఉన్నాను. అందరూ మనకు తెలిసిన వాళ్ళే. గూస్ బమ్ స్టఫ్ డెఫినెట్ గా ఇచ్చారు అందరూ. మానస్, కరుణ, మన రామ్ ప్రసాద్ అయితే నేను స్పెల్ బౌండ్. చాలా బాగుంది. అర్జున్, ఐఎమ్ ఫీలింగ్ గ్లాడ్ ఈ రోజున ఇక్కడికి ఇలాంటి సందర్భానికి ఇలాంటి ఒక యాక్ట్కి నేను రావటం మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
పర్ఫార్మెన్స్ ఈవెన్ ద టెక్నికల్ టీమ్ డైరెక్టర్ డైలాగ్స్ అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఈ డైలాగ్స్ అన్ని రాసింది చాణక్య. ఆయన్ని కూడా ఒకసారి వేదిక మీదకి. చాణక్య డైలాగ్స్ చాలా బాగా, కాన్సెప్ట్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ప్రశాంత్ చాలా బ్యూటిఫుల్ అంటే పేట్రియాటిక్గా కొరియోగ్రాఫ్ చేశారు. మొత్తం అందరు కంటెస్టెంట్లు కూడా అండ్ పక్కన ఫార్మర్స్గా చేసిన వాళ్ళు, అమ్మాయిలుగా చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఆ పాప కమాన్ సో విషింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు ఈ స్కిట్ చూసిన తర్వాత మెగాస్టార్ బోలా శంకర్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సార్. అసలు ఈ భారతదేశంలో పుట్టడమే మనందరి భాగ్యం. అండ్ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ యాప్ట్ గా, చాలా చాలా యాప్ట్ గా ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ ట్రిబ్యూట్ టు ఆల్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. ఈ దేశానికి ఏదో ఒక రకంగా సేవ చేయాలి అన్న ఒక చిన్న థాట్ మీ అందరిలో క్రియేట్ అయితే ఐ థింక్ దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ స్కిట్. అండ్ ప్రశాంత్ మాస్టర్, దట్ వాస్ వండర్ఫుల్ వండర్ఫుల్. యు హావ్ క్రియేటెడ్ అ మ్యాజిక్ నిజంగా. అండ్ చాణక్య, హ్యాట్స్ ఆఫ్ రా, చాలా చాలా బాగా సార్. ఫైనల్ గా ఆది గారు, జనరల్గా వీళ్ళందరూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన క్యారెక్టర్స్ అన్నమాట వీళ్ళంతా. అంటే జనరల్గా ఇప్పుడు ప్రాణత్యాగాలు ఎలా ఉన్నాయంటే, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, పరీక్షలో పాస్ అవ్వలేదని, నాన్న కారు కొనివ్వలేదని, అమ్మ కర్రీ వండలేదని, ఇలాంటి వాటికి కూడా ప్రాణత్యాగాలు జరుగుతున్నాయి. నేనేమంటానంటే, ఒకటి, చావు మందాక వచ్చినప్పుడు చచ్చిపోవాలి, లేకపోతే దేశం కోసం చచ్చిపోవాలి. ఆ బానిసత్వాన్ని మన నుంచి దూరం చేసిన వీళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎప్పుడు గుర్తుపెట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. మరి 1947 లో జరిగిన ఫస్ట్ సెలబ్రేషన్ అండ్ ఈ రోజు 2023 లో జరుగుతున్న 76th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఒకే స్టేజ్ మీద ఇప్పుడు అందరితో పాటు జరగబోతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి హియర్ ఇన్ ద గ్యాలరీ టు ప్లీజ్ జాయిన్ అస్. ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మరి మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఫైనల్ యాక్ట్, ఫైనల్ పేట్రియాటిక్ యాక్ట్ ని కొరియోగ్రాఫ్ చేసిన ప్రశాంత్ మాస్టర్ కి 10,000 rupees. అండ్ అలాగే గిఫ్ట్ హ్యాంపర్స్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ద లాస్ట్ యాక్ట్. సరండి, మన ఈవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇండిపెండెన్స్ డే స్పెషల్, ఐ హోప్ మీరందరూ కూడా మాతో పాటు ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. హ్యాపీ సండే. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.